ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ దని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ నుండి ప్రారంభించిన మంత్రి హరీష్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ బుట్టి రాజారం కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంత్రులు హరీష్రావు గంగుల కమలాకర్ కలిసి ఇవాళ ప్రారంభించారు. ఆడబిడ్డల సంరక్షణ ఆరోగ్యం కోసం ఇప్పటివరకు ఏ సీఎం ఈ విధంగా ఆలోచించలేదని తెలిపారు. మహిళా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందని కేసీఆర్ ఆరోగ్య మహిళా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఆరోగ్య మహిళా పథకం ఇటు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా లేదని మంత్రి గంగుల చెప్పారు. గొప్ప గొప్ప పథకాలన్నీ తెలంగాణలోనే అమలవుతున్నాయని వ్యాఖ్యానించారు. తల్లి నవ్వితే ఇల్లు నవ్వుతుంది, ఇల్లు నవ్వితే పల్లె నవ్వుతుంది, పల్లె నవ్వితే పట్టణం నవ్వుతుంది, పట్టణం నవ్వితే తెలంగాణ నవ్వుతుంది, తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారు అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇది ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ప్రధానమంత్రి ఎక్కడ పెట్టలే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుండు. మరి కళ్యాణలక్ష్మి తర్వాత బిడ్డ, తొలుసూరు బిడ్డ, అత్తగారి ఇంటికి వెళ్ళిన మళ్ళీ ఇంటికి వస్తాయి కానుపుకు, మళ్ళీ తల్లి వేయాలి కానుపుకు, మళ్ళీ 50,000 రావాలి, ఆ కానుపు ఖర్చు కూడా బాధపడే బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ఎన్నో కూడా మహిళలకు ఇవాళ జరుగుతుంది. అంతెందుకు, ఇదే కరీంనగర్ లో పక్కకే మానే నది ఉండే, తెలంగాణ రాష్ట్రం రాకముందు నా ఆడబిడ్డలు ఇదే కరీంనగర్ లో ట్యాంకర్ల వెంబడి బిందెల కోసం పోయే పరిస్థితి ఉండే, పక్కగా నీళ్లు మానే ఉండవడన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అద్భుతంగా నగరం డెవలప్మెంట్ అయింది. ఏ రోజైనా మా ముఖ్యమంత్రి గారిని, సార్ నా కరీంనగర్ నగరంలో డెవలప్మెంట్ కావాలంటే హరీశన్ ఆధ్వర్యంలో 100,000 కోట్లు రూపాయలుకొని నగరాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. ఈరోజు నీళ్ల కోసం మా మహిళా సోదరమని ట్యాంకర్ వెంబడి అవసరం లేదు, ప్రతిరోజు బ్రహ్మాండంగా నీళ్ళిచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా తల్లి? కరెంట్ ఉంటుంది, నీళ్ళుంటుంది, అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది, ఆసరా పెన్షన్ అయింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ, ఈ భారతదేశంలో ఎక్కడ మహిళ ఆనందంగా ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర మహిళ ఈరోజు ఆనందంగా ఉంటుంది. మరి ఒకసారి ఆలోచించుకుందాం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇదే మోదీ ప్రభుత్వం, ఇదే మోదీ. ఈ కళ్ళల్లో మనం ఆనందం చూస్తే ఆ కళ్ళల్లో, ఆడబిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిస్తుండే ఈరోజు కన్నీళ్లతో ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే అరిష్టం ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు ఈ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టద్దని చెప్పి, కానీ ప్రధానమంత్రి గారు ఈరోజు ఆడబిడ్డకు కన్నీళ్లు పెట్టిస్తుండు. గ్యాస్ తో పాటు ఎన్నో ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్నాడు. మోదీ గారు అంటారు బేటీ బచావో బేటీ పడావ్ అంటావు, కానీ ఆజు మోడీ బేటీకి రుణాలే ఏడిపిస్తున్నావు బేటీని, ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు మా ఆడబిడ్డ ఒకటి చెప్తున్నాను, ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో నా తల్లి సంతోషంగా ఉండాలి. నా తల్లి నవ్వుతే ఆ ఇల్లు నవ్వుతుంది, ఆ ఇల్లు నవ్వుతే పల్లె నవ్వుతుంది, పల్లె నవ్వుతే తెలంగాణ నవ్వుతుంది, తెలంగాణ నవ్వుతే కేసీఆర్ నవ్వుతాడు, కేసీఆర్ నవ్వుతే మా హరీష్ నవ్వుతాడు. అందుకే మీరందరూ సుఖ సంతోషం ఉండాలి, మీ పిల్లా బాబాలు అందరూ కూడా సంతోషం ఉండాలి కోరుకుంటాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ని గొప్ప పథకాలు వచ్చింది పెట్టారు. మీరు మళ్ళీ అప్పు కట్టు లేదు, మిత్తి కట్టు లేదు. మరి ఏ రోజైనా మన ఇంటికి పోయి నేనే ఏమైందనుకో, అక్క ఆకలి అవుతుందంటే అన్నం పెట్టు అంటే అన్నం పెడుతుంది, కడుపులో తినిబిడ్డ అని అన్నం పెడుతుంది, అన్నం పెట్టిన ఇంటికి చక్క రాను, తల్లి నా కడుపులో అన్నం పెట్టావు నీ కడుపు చల్లగుండా అని దేవునార్థం ఇస్తాం, నీ కడుపు చల్లగుండా నీ పిల్లాబాబు చల్లగుండా అని చెప్పి దేవునార్థం ఇస్తాం. మరి ఇంత మంచి పథకాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక్కసారి మీరందరూ దీవనార్థలే, చప్పలతో దీవనార్థం చేయాలి. నిన్ను 100 రోజులు బతకాలి కేసీఆర్ గారు, ఆ కేసీఆర్ గారు నిన్ను 100 రోజులు బతికితే మళ్ళాంటి బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. మన బిడ్డలకు విద్యను అందిస్తున్నారు కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం కొనసాగాలంటే మా ఆడబిడ్డలు ఆశీర్వాదాలని చెప్పి నా గౌరవ మంత్రి గారిని నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఏ నిధులు అడిగినా కూడా నిధులు ఇచ్చి నా నగరాన్ని అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాం.